ఓం శాంతి. ఈరోజు 27 సెప్టెంబర్ 2021 సాకార్ మురళి సారాంశం. మధురమైన పిల్లలు, యోగ బలం ద్వారానే మీ వికర్మలని పైన విజయం పొంది వికర్మాజీతులుగా కావాలి. ప్రశ్న అయింది, ఏ ఆలోచన పురుషార్థులైన పిల్లల్ని కూడా పురుషార్థహీనులుగా తయారు చేస్తుంది? ఏ ఆలోచన పురుషార్థం చేసే పిల్లల్ని కూడా పురుషార్థహీనులుగా చేస్తుంది? జవాబు, ఇంకా ఎంతో సమయం ఉంది కదా, చివరిలో వేగంగా దాటివేయచ్చులే అనే ఆలోచన పురుషార్థులైన పిల్లల్ని కూడా పురుషార్థహీనులుగా చేసేస్తుంది. మృత్యువు సమయం ఎవ్వరికీ తెలియదు కదా, చెప్తారు కదా మృత్యు యొక్క క్యాలెండర్ అయితే ఎవరికీ తెలియదు. రేపు రేపు అంటూ మరణించినట్లయితే మీ సంపాదన ఏముంటుంది? రేపు చేస్తాం అనుకుంటాం, అనుకుంటూనే మరణించారు అంటే ఇంక సంపాదన ఏముండదు. కావున ఎంత వీలైతే అంత శ్రీమతంపై మీ కళ్యాణము ఇతరుల కళ్యాణం చేస్తూ ఉండండి. సమయం ఉంది కదా అని ఆలోచిస్తూ పురుషార్థహీనులుగా కాకండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఏది చేయాలి అనుకుంటారో అది వెంటనే చేసేసేయండి, రేపు చేస్తాం అని మాత్రం ఆలోచించకండి అంటున్నారు బాబా. ఈరోజు పాట అయింది ఓం నమః శివాయ, ఓం శాంతి. మంచిది. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల ప్రియ స్మృతులు నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మురళిలో ధారణ కోసం ముఖ్యమైన సారం, సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా అయి ఆత్మలందరినీ రక్షించే సేవ చేయాలి, అందరి కళ్యాణము చేయాలి, అందరికీ తండ్రి పరిచయము ఇవ్వాలి. రెండో పాయింట్, ప్రియాతి ప్రియమైన బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. రచించబడి ఉన్న ఈ డ్రామా పైన స్థిరంగా ఉండాలి. ఈ డ్రామా ఆల్రెడీ తయారైపోయింది, దీంట్లో స్థిరంగా ఉండాలి. విఘ్నాలను చూసి అధైర్యపడకండి. ఈరోజు మధురమైన వరదానం, నేను అన్న భారాన్ని సమాప్తి చేసి ప్రత్యక్ష ఫలమును అనుభవం చేసుకునే బాలకుల నుండి మాలికుడిగా మారండి. బాబా ఈరోజు భారంతో పోలుస్తున్నారు, నేను అనేది భారం. అందుకని బాబా అంటున్నారు దీన్ని సమాప్తి చేసి ప్రత్యక్ష ఫలం కదా. సంఘం యుగం యొక్క ప్రత్యక్ష ఫలం మనందరికీ తెలుసు, ఆనందము, శాంతి, సుఖము, ప్రేమ, శక్తి, ఇవన్నిటినీ కూడా ప్రత్యక్ష ఫలంగా పొందాలి అంటే నేను అనే భారాన్ని సమాప్తి చేయాలి అంటున్నారు. అలాంటి బాలకుడు నుంచి బాలికుడు కండి. ఏ విధమైన నేను అనే భావం వచ్చినా భారం తలపైకి ఎక్కుతుంది, కానీ మీ అన్న భారాలన్నీ నాకు ఇచ్చేయండి. మీరు కేవలం నాట్యం చేయండి, ఎగరండి అని బాబా ఆఫర్ ఇస్తున్నారు. మీ భారం అంతా నాకు ఇచ్చేసేయండి, సంఘం యుగంలో మీరు నాట్యం చేయండి. బాబా అంటున్నారు ఎగరండి. మరి సేవ ఎలా జరుగుతుంది, ఉపన్యాసం ఎలా చేయాలి, ఇటువంటి ప్రశ్నలు ఎందుకు? మీరు కేవలం నిమిత్తంగా భావించుకొని కనెక్షన్ పవర్ హౌస్తో జోడించి కూర్చోండి. మనసుని వ్యాకులత పరుచుకున్నట్లయితే బాప్దాద అన్నిటినీ స్వతహాగానే చేస్తారు. బాలకుడి నుంచి మాలికుడిగా అవుతాము అని భావించి శ్రేష్టమైన స్టేజ్లో స్థితమైతే ప్రత్యక్ష ఫలపు అనుభూతి చేసుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు ఏ విధమైన నేను అన్న భావం వచ్చిన భారం తల మీదకి వచ్చేస్తుంది. అంటే తల మీద భారం అంటారు కదా, బరువు ఉంది అంటే ఇక్కడ భారం వచ్చేది నేను అనే భావం. అందుకని బాబా అంటున్నారు ఆ భారం నాకు ఇచ్చేసి మీరు నాట్యం చేయండి, ఎగరండి,
వతనానికి ఎగరండి, సూక్ష్మవతనం మూలవతనం అంటున్నారు బాబా. ఇది బాబా ఆఫర్ చేస్తున్నారు. అయితే పిల్లలకి ఆలోచన వస్తుంది, సేవ ఎలా జరుగుతుంది, ఉపన్యాసం ఎలా ఇవ్వాలి, ఇలాంటి ప్రశ్నలు మీకెందుకు? మీరు నిమిత్తంగా భావించుకోండి. కనెక్షన్ పవర్ హౌస్ అయిన బాబాతో పెట్టండి, కూర్చోండి. నాకు ఇది విన్నప్పుడు ఒక అనుభవం గుర్తొస్తుంది. లండన్లో మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రోగ్రామ్, దాంట్లో జానకీ దాదీ గారు ప్రిసైడింగ్ ఓవర్. ఈ దాంట్లో దాదీ ఉన్నారు అధ్యక్ష స్థానంలో. అయితే దాదీ గారు కొత్తగా వెళ్ళారు, ఇంగ్లీష్ రాదు. అందులో లండన్ ఇంగ్లీష్ అంటే చాలా వేగంగా స్పీడ్గా ఉంటుంది. అందరూ వారి వారి యొక్క ఉపన్యాసం చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు స్పీకర్స్ అందరూ, గెస్ట్స్. దాదీ బాబాతో బుద్ధిని చాలా స్పష్టంగా జోడించి కూర్చున్నారు. యోగయుక్తంగా పూర్తి శక్తిశాలి స్థితిలో దాదీ స్థితమై కూర్చున్నారు. అందరూ మాట్లాడేసిన తర్వాత దాదీ మాట్లాడాలి. దాదీకి ఎటువంటి ట్రాన్స్లేషన్ లేదు. జయంత్ అక్కయ్య గారు వారి అనుభవం చెప్పారు ఒకసారి. నాకైతే సంకల్పం వచ్చింది దాదీజీ ఇప్పుడు ఏం చెప్తారు అని. అయితే దాదీజీ చాలా ఖచ్చితంగా ఏ చెప్పాలి ఆన్సర్ వారి మనస్సుకి తృప్తి పడేలాగా వచ్చిన వారందరికీ దాదీజీ చెప్పారు. మరి జయంత్ అక్కయ్య గారు అడిగారు దాదీజీని, దాదీజీ మీరు అంత ఇదిగా ఎలా చెప్పగలిగారు, మీకు లాంగ్వేజ్ బాగా అర్థమైందా ఎలా అంటే, బాబాకి అన్ని లాంగ్వేజెస్ తెలుసు. అందరి యొక్క ఏదైతే మానసికమైన భావన ఉందో, వారికి ఏం కావాలి, ఆత్మకి బాబాకి తెలుసు. నేను ఆ బాబాతో మనస్సును జోడించి కూర్చున్నాను. బాబా తనకేం కావాలో అది బాబా నా ద్వారా ఈ నోటి ద్వారా చేయించండి. బాబా మీద భారం పెట్టానే నిమిత్తంగా కూర్చున్న బుద్ధి బాబాతో జోడించాను. అలా దాదీ చేశారు. నిజంగా మొట్టమొదటి ఫంక్షన్ చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. చాలా మంచి అభిప్రాయం బ్రహ్మకుమారీస్ మీద అక్కడ లండన్లో అందరికీ ఏర్పడింది ఆ గెస్ట్ల ద్వారా. అందుకని బాబా అంటున్నారు, నేను ఎలాంటి ఉపన్యాసం ఇవ్వాలి, నేను ఏం చేయాలి అనే భారం మీరు ఆలోచించొద్దండి, ఆ భారం కూడా నా మీద వదిలేసేయండి. పవర్ హౌస్తో మీ మనస్సును జోడించండి. మీ మనస్సుని ఎప్పుడైతే వ్యాకులతగా చేసుకోనట్లయితే, కన్ఫ్యూషన్లో రాలేదు, తికమక రాలేదు, టెన్షన్ పడలేదు, బాబాతో మీరు జోడించి ఉన్నట్లయితే బాప్ దాదా అన్నిటినీ తానే చేస్తారు. ఏం చేయాలి చేస్తారు. ఎప్పుడైతే బాప్ దాదా చేస్తారో అది చాలా అక్యురేట్గా ఉంటుంది. దాంట్లో ఎప్పుడూ కూడా అటు ఇటు హెచ్చుతగ్గులు లేదు, యావరేజ్ సంతుష్టత కూడా ఉండదు. 100% వచ్చిన వారి సంతృప్తి కూడా చెందుతారు ఎవరైతే వింటారో. ఎందుకంటే స్వయం పరమాత్మ పవర్ హౌస్ చేయించారు కాబట్టి చేశారు. అందుకని బాలకుడు నుండి యజమానులుగా అవుతాము అని భావించి శ్రేష్టమైన స్టేజ్ పైన స్థితం అయి ఉన్నట్లయితే ప్రత్యక్షత యొక్క అనుభూతి చేసుకుంటూ ఉంటారు స్లోగన్. ఎందుకంటే బాప్తాద గుప్తంగా పవర్ ఇస్తారు, ప్రత్యక్షత పిల్లల్ని చేస్తారు, దాంతోపాటు బాబా కూడా ప్రత్యక్షమవుతారు. అందుకని ప్రత్యక్షత యొక్క అనుభూతి మీరు పిల్లలు చేస్తారు. ఈరోజు స్లోగన్ అయింది, జ్ఞాన దానంతో పాటు గుణదానాన్ని కూడా చేస్తున్నట్లయితే సఫలత లభిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని దానం చేసేదానితో పాటు గుణాలను కూడా దానం చేస్తే సఫలత అనుభవం చేస్తారు, లభిస్తూ ఉంటుంది. మంచిది. ఓం శాంతి.